విద్యా వైద్యం సత్వర న్యాయం ప్రధాన అంశాలుగా తీన్మార్ మల్లన టీం పనిచేస్తుందని తీన్మార్ మల్లన టీం జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. శనివారం రేగొండ మండలంలోని నిజంపల్లి గ్రామం నుండి పలువురు తీన్మార్ మల్లన టీంలో చేరారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడారు. వారు ముఖ్యంగా తీన్మార్ మల్లన గారు చేస్తున్నటువంటి పోరాటం విద్య వైద్యం సత్వర న్యాయం అలాగే ప్రజాప్రతినిధుల్ని ఎవరైతే పనిచేయని వాళ్ళు ఉంటారో వాళ్ళు రీకాల్ చేసేటువంటి విధానాన్ని ఈరోజు యువత అంతా చూసి వాళ్ళు ఉత్తులైపోయి ఈరోజు తెలంగాణ నిర్మాణ పార్టీలో చేరడానికి ఈరోజు నా సమక్షంలో వీళ్ళందరూ కూడా కండువాలు కప్పుకోవడం జరిగింది. మీరంతా కూడా భవిష్యత్తు ఉన్నటువంటి యువత. ఇప్పుడు మన ముఖ్యంగా మనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తెచ్చుకున్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం మనకు ఈ నీళ్లు నిధులు నియామకాలు. నియామకాలు లేని పరిస్థితి ఉంది కనుక ఈ నియామకాలు ఈ నీళ్లు నిధులు అనేటివి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు 9 సంవత్సరాలైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. కేవలం వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఈ యొక్క మేము గెలుస్తామా ఎమ్మెల్యేగా మేము గెలుస్తామా అని వీళ్ళు కొట్లాడడం తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. ఇంతవరకు తెలంగాణ రాష్ట్ర సమితి ఏ ఒక్క వాళ్ళు అనుకున్నటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ ఒక్క పనులు కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. కానీ ఈరోజు అన్నిటికీ మేమే ముందున్నామంటూ ఈరోజు భయభ్రాంతులకు ప్రజలను గురి చేస్తూ ఎవరైతే తెలంగాణ నిర్మాణ పార్టీలో కానీ తీన్మార్ మల్లన టీంలో చేరాలంటే మీకు అందులో ఏమొస్తుంది, మీరు వాళ్ళు మీకు ఏమిస్తారు అన్నటువంటి దృక్పథంతో వాళ్ళు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయినా కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున యువత మా టీంలో చేరడానికి రావడం చాలా సంతోషం.